హలో ఫ్రెండ్స్, ఇవాళ నేను మీకు మంచిగా టమాటాతో పచ్చడి చేసే విధానం మొట్టమొదటి చెప్తాను. తర్వాత మీకు పచ్చడి చేసేటప్పుడు చూపిస్తాను ఎలాగో. ముందు మనం టమాటాలను శుభ్రంగా ఈ విధంగా కడిగి చక్కగా పెట్టుకోవాలి. చూపిస్తా చూడండి ఎలా ఉందో. చక్కగా కడిగిన తర్వాత మంచిగా మనం తుడిచేసుకోవాలి. ఒక్క డ్రాప్ కూడా వాటర్ ఉండకూడదు. అలా తర్వాత ఇదిగో ఇలాగ పెచ్చులు తీసేసి ఈ విధంగా చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలన్నమాట. అంటే ఇలా పొడుగ్గా చేస్తాం కదా, ఒక్కదాన్ని ఎనిమిది, ఒక టమాటాని ఎనిమిది భాగాలుగా చేసినప్పుడు దాన్ని ఈ విధంగా వస్తుంది సన్న సన్నగా. మరి లావుగా ఉన్నప్పుడు ఇలా చిన్నగా చేసుకోవాలన్నమాట. మొత్తానికి ఇలా అన్నీ కూడా ముక్కలన్నీ తరిగిన తర్వాత దీనిలో ఫస్ట్ ఏం చేయాలంటే మనం బాణలు పెట్టి నూనె పోసి ఆ నూనెలో ఈ టమాటా ముక్కలన్నీ వేసే ముందర చిన్న పోపు వేయాలి. ఎంత కొద్దిగా ఒక అర చెంచా ఆవాలు, జీలకర్ర, తర్వాత ఇంగువ, పసుపు, ఒక రెండు ఎండుమిర్చి వేసేయాలి. ఇప్పుడు ఇది కేజీ ఉంది, కేజీకి రెండో మూడో ఎండుమిర్చి వేసుకుంటే చాలు. ఇంకా పచ్చిమిర్చి అక్కర్లేదు, ఏమక్కర్లేదు, ఎండుగానే ఉంటుందన్నమాట. దీనికి వాటర్ తగలకుండా చేయాలి. అయితే ఇప్పుడు ఇవన్నీ తరిగిన తర్వాత ఇందులోని వాటరే సరిపోతుందన్నమాట. ఇదంతా కూడా మనము దాంట్లో వేసేసి అప్పుడు ఈ పోపులో వేసిన తర్వాత పైన నుంచి తగినంత ఉప్పు, కారము, ఇంగువ, ఫస్ట్ ఇంగువ వేసుకుంటే అక్కర్లేదు మళ్ళీ. తర్వాత ఇప్పుడు ఈ ముక్కలకి మనము కావలసినంత ఉప్పు, పసుపు, తర్వాత చక్కెర కొంచెం వేయాలి. ఎందుకంటే ఇది ఎక్కువ పులుపు డామినేట్ చేస్తుంది కదా, కొద్దిగా అర చెంచా చక్కెర వేయాలి. తర్వాత కారం కూడా మనకు ఇష్టం, బాగా తినేవాళ్ళైతే ఒక చెంచా కారం వేసుకోవాలన్నమాట. చూడండి, చూస్తే ఇలా పండు చక్కని టమాటాలు. ఒకప్పుడు 150 కిలో పలికింది, ఇప్పుడు 10 రూపాయలు, 15 రూపాయలు అని అమ్ముతున్నాడు అనమాట మన బండి మీద చూస్తే. సరే, మనకు సరసమైన ధరలో వచ్చిన ఈ మంచి టమాటాలు తీసుకొని మనము పచ్చడి చేయడం స్టార్ట్ చేసాం. ముందు తరగడం వరకు చూపించాను మీకు ఏ విధంగా చేయాలో, విధానం చెప్పాను. బాగా అది దగ్గరకు వస్తుందన్నమాట ఆ నూనెలో ఉడికి ఉడికి ఉడికి. మనం దాన్ని మనం ఒకసారి తిప్పుకుంటాం కదా అన్నీ కలిపిన తర్వాత ఆ ధరలన్నీ. తర్వాత గరిటెతో బాగా తిప్పుకొని మూత పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాలకి చూసి చక్కగా అది దగ్గరకు వచ్చిన తర్వాత తీసేసుకొని కమ్మగా మనము పచ్చడిని, టమాటా పచ్చడిని అన్నంలో కానీ దోశలో కానీ చపాతీలో కానీ వేసుకొని తినడమే అనమాట. మీకు విధానం చెప్పాను టమాటాలు చూపించి, తర్వాత నేను అది ఎలాగ ఉడికినప్పుడు అది చూపిస్తాను.